ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రొజెక్టెడ్ బాల్కనీస్, కటింగ్ బాల్కనీస్, ఇన్సైడ్ బాల్కనీస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన గురు వాస్తు వీక్షకులందరూ కూడా ప్రస్తుతం మన ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్నటువంటి కరోనా వైరస్ ఏదైతే ఉందో దాని బారిన పడకుండా దాదాపుగా అన్ని సేఫ్టీ మెజర్స్ని మీరు పాటించండి. మీరు మీ కుటుంబ సభ్యులు ఈ వైరస్ బారిన పడకుండా ఏవైతే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఉంటాయో అవన్నీ కూడా పాటించండి. మన ప్రస్తుతం పరిస్థితుల్లో మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏదైతే లాక్డౌన్ పీరియడ్ ఉందో ఈ లాక్డౌన్ పీరియడ్లో దాదాపుగా బయటకు రావద్దు. అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఏదైతే బయటికి రాకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఈ వైరస్ దాదాపుగా మనకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటము, తర్వాత తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి బయటికి వెళ్ళేటువంటి సందర్భాల్లో మాస్క్ను ధరించండి, చేతికి గ్లౌజెస్ను ధరించండి. ఇంటికి వచ్చిన తర్వాత ఈ మాస్క్ని, మీరు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఉండేటువంటి మాస్కులని అన్ని కూడా తీసి పక్కన పడేసేయండి. ఇంటికి వచ్చిన తర్వాత మీరు శుభ్రంగా చేతులు ముందు మొదటిగా శుభ్రంగా కడుక్కోండి, తర్వాతే మీరు కాళ్ళు కావచ్చు, ముఖం కావచ్చు, ఇవన్నీ కూడా కడుక్కోండి. దాదాపుగా కూడా మన వీక్షకులందరూ కూడా ఈ కరోనా వైరస్కు సంబంధించినటువంటి అన్ని సేఫ్టీ మెజర్స్ని పాటిస్తూ మీ కుటుంబ సభ్యులకు కావచ్చు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కావచ్చు ఈ వైరస్ బారిన పడకుండా మీ వంతు జాగ్రత్త మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను. టాపిక్లోకి వెళ్ళిపోతే ప్రొజెక్టెడ్ బాల్కనీస్, కటింగ్ బాల్కనీస్. చాలామంది ఈ అపార్ట్మెంట్స్కి సంబంధించి కొంతమంది ఎక్కువగా ఈ బాల్కనీ డౌట్స్ అడుగుతూ ఉంటూ ఉంటారు. అవి ప్రొజెక్టెడ్ బాల్కనీస్ కావచ్చు, కటింగ్ బాల్కనీస్ కావచ్చు, కొంతమంది అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు మొదటగా బాల్కనీస్ ఉండొచ్చా అంటే ఎట్టి పరిస్థితుల్లో బాల్కనీస్ మనకి ఇంటికి సంబంధించినంత వరకు, అపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు దేనికైనా సరే బాల్కనీస్ అంత సజెస్టబుల్ అయితే కాదు. కానీ అపార్ట్మెంట్స్లో బాల్కనీస్ ఖచ్చితంగా నెససరీ. ఇంకా బాల్కనీస్ని మనం మార్చడానికి ఏం అవకాశం లేదు. ఇండిపెండెంట్ హౌసెస్లో కూడా మామూలు ప్లాన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా బాల్కనీస్ ఏం ప్రత్యేకంగా తీసుకోరు. కానీ డూప్లిక్ హౌసెస్, తర్వాత ఇండిపెండెంట్ విల్లా హౌసెస్ తీసుకున్న వాళ్ళు మాత్రమే బాల్కనీస్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపుగా బాల్కనీలని అవాయిడ్ చేయడం అనేది మంచి పద్ధతి. ఒకవేళ బాల్కనీస్ మీకు కావాలి అని అంటే స్ట్రక్చరల్గా దోషాలు లేకుండా ఉండే విధంగా కొన్ని సందర్భాల్లో ఉంచుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ప్రొజెక్టెడ్ బాల్కనీస్. ఇది కూడా మనకి ప్రొజెక్టెడ్ బాల్కనీ. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అపార్ట్మెంట్లో ఫ్లాట్కి సంబంధించి ప్రొజెక్టెడ్ బాల్కనీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అపార్ట్మెంట్లో ఇన్సైడ్ బాల్కనీ, కటింగ్ చేసుకుంటూ మనకి ఇన్సైడ్ వచ్చినటువంటి బాల్కనీ. తర్వాత ఇది డూప్లెక్స్కి సంబంధించి ఇన్సైడ్ వచ్చినటువంటి కట్ చేస్తూ ఇంటి లోపలికి ప్లింత్ ఏరియా లోపల ఇచ్చినటువంటి బాల్కనీ. తర్వాత ఇక్కడ వచ్చింది మాత్రం ప్రొజెక్టెడ్ బాల్కనీ. ఇది కంప్లీట్గా వచ్చేసింది బాల్కనీ. కొద్ది వరకు లేదు, మనకి వాల్ ఒక వైపు నుంచి ఇంకొక వైపు దాకా ప్లింత్ ఏరియా మొత్తాన్ని కవర్ చేస్తూ విడుతలో తీసుకున్నటువంటి బాల్కనీ. తర్వాత ఇది వచ్చేసి ఇంకొక ఫ్లాట్కి సంబంధించి కొద్దిగా లోపలికి కొద్దిగా బయటికి ప్రొజెక్షన్ చేస్తూ, ఇన్సైడ్ కట్ చేస్తూ కొద్దిగా బయటకు ప్రొజెక్ట్ చేస్తూ తీసుకున్నటువంటి బాల్కనీ. దాదాపుగా ఇటువంటి బాల్కనీస్ని మీరు సజెస్ట్ ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే ఉంటే కంప్లీట్గా ఇంటి లోపలన్నా ఉండాలి, లేదంటే కంప్లీట్గా బయటకైనా ఉండేటటువంటి విధానంలో చూసుకోండి. అందులోనూ ఇది వచ్చేసి మనకి మధ్య భాగంలో వచ్చింది కాబట్టి ఓకే. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా విదిక్కుల్లో మాత్రం మనకి నైరుతి, ఆగ్నేయము, వాయువ్యము, ఈశాన్యం ప్రదేశాల్లో ప్రొజెక్టెడ్ బాల్కనీస్ని మీరు దాదాపుగా కూడా ప్రిఫర్ చేయకండి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నైరుతుల బెడ్రూమ్లో వచ్చినటువంటి బాల్కనీ, ప్రొజెక్టెడ్ బాల్కనీ. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే అపార్ట్మెంట్స్కి సంబంధించి దాదాపుగా కూడా లుకింగ్ కోసం తీసుకున్నటువంటి ప్రొజెక్షన్స్. ఈ బాల్కనీస్ అన్నీ కూడా దాదాపుగా అపార్ట్మెంట్స్లో లుకింగ్ కోసం ఎక్కువగా ఈ బాల్కనీస్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇది కూడా మనకి ఇండిపెండెంట్ హౌస్కి సంబంధించి, విల్లాకి సంబంధించి తీసుకున్నటువంటి చిన్న బాల్కనీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఒక
టూ సీటింగ్ ఉండేటువంటి మాత్రమే అవకాశం మాత్రమే ఉంటుంది. ఇటువంటి బాల్కనీస్ మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండవు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇండిపెండెంట్ హౌసెస్కి దాదాపుగా కూడా ఇటువంటి బాల్కనీస్ మీరు తీసుకోవచ్చు. జస్ట్ మనకు 1 పర్సన్ ఆర్ 2 పర్సన్స్కి సంబంధించి తీసుకునేటువంటి బాల్కనీ, అది కూడా దిక్కుల్లో మాత్రమే తీసుకోండి. తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం ఈ 4 ప్రదేశాల్లో కంప్లీట్గా దిక్కుల్లో మాత్రమే మీరు ఈ బాల్కనీ, చిన్న చిన్న బాల్కనీస్ ఏమైనా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అపార్ట్మెంట్స్లో అయినా సరే మీకు ఈ విధంగా ప్రొజెక్టెడ్ బాల్కనీ వస్తే మనకి దానికేం ప్రాబ్లం లేదు. ప్రొజెక్టెడ్ బాల్కనీ అయినా మీరు తీసుకోవచ్చు. కాకపోతే నైరుతిలో ఎట్ ద సేమ్ టైం ఈశాన్యంలో, వాయువ్యంలో, ఆగ్నేయంలో మాత్రం ఈ విధమైనటువంటి ప్రొజెక్టెడ్ బాల్కనీస్ని మీరు ప్రిఫర్ చేయకండి. దిక్కులో మాత్రమే ప్రిఫర్ చేయండి. అది తూర్పు కావచ్చు, ఉత్తరం కావచ్చు, పడమర కావచ్చు, దక్షిణం కావచ్చు. పడమర దక్షిణంలో ఈ విధంగా ప్రొజెక్టెడ్ బాల్కనీ వస్తే దానికి సైంటిఫికల్ కరెక్షన్ చేసుకోవచ్చు. లేదు మీకు ఒకవేళ ఈ బాల్కనీ, దాదాపుగా బాల్కనీ అంటేనే సమస్య అనేది ఉంటుంది, ఒకవేళ ఇన్సైడ్ బాల్కనీ వచ్చినా, అవుట్ సైడ్ బాల్కనీ వచ్చినా వాటికి సంబంధించి సైంటిఫికల్ కరెక్షన్స్ కావచ్చు, లేదంటే ఇతరత్ర కరెక్షన్స్ కావచ్చు. నేను ప్రీవియస్గా కూడా మనకి బాల్కనీస్కి సంబంధించి వెంటిలేషనే మనకి ప్రధానమైనటువంటి సమస్య. బాల్కనీలో వెంటిలేషన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి అది దక్షిణం కావచ్చు, పడమర కావచ్చు, ఆ ప్రదేశాల నుంచి ఎక్కువగా రాకూడదు కాబట్టి దానికి సంబంధించి మనం క్లోజింగ్ చేసుకోవడం ద్వారా బాల్కనీ ఎఫెక్ట్ని మనం కొంతవరకు తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ నేను పైన కార్డ్స్లో కావచ్చు, వీడియో ఎండింగ్లో కావచ్చు మీకు ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ ఫ్లాట్కి సంబంధించినటువంటి ఇన్సైడ్ వచ్చినటువంటి బాల్కనీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కంప్లీట్గా కూడా ఇన్సైడ్ వచ్చినటువంటి బాల్కనీ. ఇది కూడా మనకి దిక్కులో రావడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్లాట్ మొత్తానికి మధ్యలో రావడం జరిగింది కాబట్టి ఇది మనకి అంత ప్రాబ్లం ఏమి కాదు. దట్టు ఇక్కడ వచ్చేసి ఏం చేస్తారంటే గ్లాస్ పార్టీషన్ ఏదైనా పెడతారు. మనకి వుడెన్ పార్టీషన్ కావచ్చు, గ్లాస్ పార్టీషన్ కానీ ఇక్కడ పెడతారు. స్ట్రక్చరల్గా మనకి గోడ కట్టేసేసి అనేది ఏమేమి ఉండదు. దాదాపుగా కూడా ఈ విధమైనటువంటి గ్లాస్ కావచ్చు, వుడ్ కావచ్చు, పార్టీషన్ అనేది ఉంటుంది. ఇది కూడా మనకి యాక్సెప్టబులే. తర్వాత ఇండిపెండెంట్ హౌసెస్లో వచ్చేసరికి వచ్చినటువంటి ప్రదేశాన్ని బట్టి, ఉన్నటువంటి డిగ్రీస్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. తర్వాత ఇది కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఫ్లాట్కి సంబంధించి కొద్దిగా లోపలికి కొద్దిగా బయటికి వచ్చినటువంటి బాల్కనీ. ఇది కూడా మనకి మధ్య భాగంలో రావడం జరిగింది కాబట్టి ఇటువంటి బాల్కనీ కూడా మనకి కొంతవరకు యాక్సెప్టబుల్. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బెడ్రూమ్లో కంప్లీట్ ప్రొజెక్టెడ్ బాల్కనీ ఇది. ఇది నైరుతిలో వచ్చేటువంటి బాల్కనీ మనకి అంత సజెస్టబుల్ అయితే కాదు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను నైరుతి బాల్కనీకి ఉండేటువంటి ఎఫెక్ట్స్ ఏంటి అనేటువంటి. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా నేను పైన కార్డ్స్లో కావచ్చు, వీడియో ఎండింగ్లో కావచ్చు మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఇంకా కంప్లీట్గా అపార్ట్మెంట్కి సంబంధించి స్ట్రక్చరల్ లుకింగ్ కోసం, డిజైన్ కోసం తీసుకునేటువంటి బాల్కనీస్. మనం ఇండిపెండెంట్ హౌస్కి అయితే ఈ విధమైనటువంటి బాల్కనీస్ అసలు ఎట్టి పరిస్థితుల్లో సజెస్ట్ చేయము. నేను సజెస్ట్ చేసేటువంటి బాల్కనీ దాదాపుగా కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినటువంటి ఈ టైప్ చిన్న చిన్న బాల్కనీస్ ఏవైతే ఉంటాయో ఈ టైప్ బాల్కనీ మాత్రమే మీకు నేను సజెస్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా అంటే దాదాపుగా. ఇంకా అపార్ట్మెంట్లోకి వచ్చేసరికి విదిక్కుల్లో, ఆగ్నేయంలో, వాయువ్యంలో, లోపలవైపు బాల్కనీస్ కొంతవరకు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఇన్సైడ్ బాల్కనీస్, అవుట్ సైడ్ బాల్కనీస్ ఉండొచ్చా లేదా అంటే అసలు బాల్కనీలే మామూలుగా ఉండకూడదు, అపార్ట్మెంట్లో తప్పదు. కాబట్టి ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు రెండే అబ్జర్వ్ చేయండి. నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లో బాల్కనీస్ లేకుండా చూసుకోండి. ప్రొజెక్టెడ్ బాల్కనీ అయినా ఇన్సైడ్ బాల్కనీ అయినా ఉండద్దు. ఎట్ ద సేమ్ టైం వాయువ్యంలో, ఆగ్నేయంలో, ఈశాన్యంలో ఇక్కడ ఎక్కడ కూడా మనకి ప్రొజెక్టెడ్ బాల్కనీస్ ఉండద్దు. మనకి ఆగ్నేయంలో దాదాపుగా యూటిలిటీస్ ఇస్తూ ఉంటారు, వాయువ్యంలో మాత్రం ఇన్సైడ్ బాల్కనీస్ ఇస్తడం అనేది దాదాపుగా జరుగుతుంది. చిల్డ్రన్ బెడ్రూమ్లో బాల్కనీ అనేది ఇవ్వడం జరుగుతుంది, వాటి వరకు ఓకే. కొన్ని సందర్భాల్లో ఈశాన్యంలో కూడా మనకి ఈ బాల్కనీస్ అనేవి, ఇన్సైడ్ బాల్కనీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అవి కూడా మనకి డిగ్రీస్ కొద్దిగా అనుకూలంగా ఒక 12-15 డిగ్రీలు చేంజ్ ఉంటే అప్పుడు మనకి ఇన్సైడ్ బాల్కనీ సజెస్టబుల్ అక్కడ కూడా. పూర్తిగా 0 డిగ్రీస్ వచ్చినప్పుడు మనకి ఈశాన్యంలో ఇన్సైడ్ బాల్కనీ సజెస్టబుల్ కాదు. కాబట్టి ఓవరాల్గా ఈ బాల్కనీస్కి సంబంధించి ఇన్సైడ్ బాల్కనీస్ కావచ్చు, ప్రొజెక్టెడ్ బాల్కనీస్ కావచ్చు, అవుట్ సైడ్ బాల్కనీస్కి సంబంధించి మీకు ఒక
క్లారిఫికేషన్ వచ్చిందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.